ఇప్పుడు చూడండి ఇది ఒక చాటుపద్యం అన్నమాట ఇంతకు ముందు మనము చాటుపద్యాలు కూడా చెప్పుకున్నాం చాటుపద్యాలు వినడానికి భావాన్ని గ్రహించి ఆనందించడానికి చాలా మంచిగా ఉంటాయి అన్నమాట మరి ఈ పద్యాన్ని చూడండి మచ్చిక లేని చోట నను మానము వచ్చిన చోట మచ్చిక లేని చోట నను మానము వచ్చిన చోట మెండుగా గుచ్చితులున్న చోట గుణకోవిదులుండని చోట విద్యకు మెచ్చని చోట రాజు కరుణించని చోట వివేకులుండిరే అచ్చట మోసమన్రు సుగుణాకర పెమ్మయ్య సింగధీమణి మరొకసారి వినండి మచ్చిక లేని చోట మచ్చిక లేని చోట నను మానము వచ్చిన చోట మెండుగా గుచ్చితులున్న చోట గుణకోవిదులుండని చోట విద్యకు మెచ్చని చోట రాజు కరుణించని చోట వివేకులుండిరే అచ్చట మోసమండ్రు సుగుణాకర పెమ్మయ్య సింగధీమణి ఈ పద్యాన్ని రాసింది ఎవరంటే ఈ పద్యాన్ని జక్కన కవి జక్కన అనే కవి ఈ చాటు పద్యాన్ని రచించడం జరిగింది చాటు పద్యాన్ని జక్కన కవి రాసి పెమ్మయ్య సింగనామాచనికి అంకితం ఇచ్చినట్లు ప్రచారంలో ఉన్నటువంటి చాటు పద్యం మరి ఎవరు రాసినా కూడా ఇందులో ఉన్నటువంటి మనము నీతిని గ్రహించాలి చూడండి మచ్చిక లేని చోట మచ్చిక అంటే చొరవ మచ్చిక అంటే చొరవ అంటే మనము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ అందరూ కలిసిమెలిసి ఉన్నట్లయితే మనతో పాటు అందరూ కలిసిమెలిసి ఉన్నట్లయితే అక్కడ ఉండడానికి సరైనటువంటి స్థలం అన్నమాట మచ్చిక లేని చోట ఇక్కడ చూడండి వివేకులు వివేకము కలిగినటువంటి వారు అంటే మంచివారు ఎటువంటి చోట ఉండాలి ఎటువంటి చోట ఉండకూడదు అనేది వినండి మచ్చిక లేనటువంటి చోట అంటే మనకు చొరవ అనేది లేకుండా మనము 10 మందితో కలిసిమెలిసి మాట్లాడడానికి వీలు కానటువంటి చోట మనం ఉండకూడదు అనుమానము వచ్చిన చోట ఇక్కడ ఉంటే మనకు ప్రమాదము జరుగుతుందేమో అన్నటువంటి అనుమానము అనే సందేహం గనుక వస్తే అటువంటి చోట మెండుగా కుచ్చితులు ఉన్న చోట మెండుగా అంటే అధికంగా కుచ్చితులు అంటే కుచ్చిత భావం సంకుచిత భావం ఉన్నటువంటి వారు అంటే చెడ్డవాళ్ళు ఉన్నటువంటి చోట గుణ కోవిధులు ఉండని చోట గుణ కోవిధులు అంటే కోవిధులు అంటే విద్వాంసులు బాగా చదువుకున్నటువంటి వారు మంచి గుణాలు కలిగినటువంటి పండితులనే గుణ కోవిధులు అంటారన్నమాట కోవిధులు అంటే విద్వాంసులు బాగా చదువుకున్నటువంటి వారు అటువంటి వారు మంచి గుణాలు కలిగింటారే అటువంటి వారు ఉండని చోట గుణ కోవిధులు ప్లస్ ఉండని చోట గుణ కోవిధులు ఉండని చోట అంటే మంచి పాండిత్యం కలిగినటువంటి వాళ్ళు లేనటువంటి చోట విద్యకు మెచ్చని చోట విద్య అంటే బాగా చదువుకున్నటువంటి వారికి సరైనటువంటి విలువ ఎక్కడైతే ఇవ్వరో అటువంటి చోట రాజు కరుణించని చోట రాజు దగ్గర మనం పనిచేస్తున్నాము మన యొక్క పనితనాన్ని గుర్తించి రాజు మనపైన కరుణ చూసి కరుణ చూపి మనమని ఆదుకోవాలి ఆ విధంగా ఆదుకోలేదనుకోండి అటువంటి చోట కూడా ఈ వివేకులు అనేవారు ఉండిరే ఉన్నట్లయితే వివేకులు ప్లస్ ఉండిరే వివేకులు ఉండిరే వివేకులు గనక మంచి గుణములు కలిగినటువంటి వారు గనక అటువంటి చోట ఉంటే ఎటువంటి చోట చూడండి చొరవ లేని చోట అనుమానము వచ్చిన చోట చాలా మంది దుర్మార్గులు ఉన్నటువంటి చోట గొప్ప పాండిత్యము కలిగినటువంటి వారు ఉండని చోట విద్యకు విలువ లేనటువంటి చోట రాజు కరుణించని చోట ఇటువంటి చోట్లలో గనక మంచి గుణాలు కలిగినటువంటి వివేకవంతులు గనక ఉన్నట్లయితే వారికి అచ్చట ఆ ప్రదేశాలలో మోసమండ్రు మోసము జరుగుతుంది అని అంటారు మోసమండ్రు అంటే మోసము జరుగుతుంది అని అంటారు సుగుణాకర పెమ్మయ్య సింగధీమణి ఓ సుగుణాకర ధీమయ్య పెమ్మయ్య సింగధీమణి ఓ ప్రభు అంటే జక్కన గారు తన ప్రభు అయినటువంటి సింగనామాత్యంతో చెప్తున్నాడు ఓ మహాప్రభు మనిషి అనేవాడు మంచితనాలను కలిగినటువంటి వివేకవంతులు ఎటువంటి ప్రదేశాల్లో ఉండరాదంటే ఎక్కడైతే మనకు చొరవ అనేది ఉండదో అటువంటి చోట అనుమానము వచ్చిన చోట ఎక్కువ మంది దుర్మార్గులు ఉన్నటువంటి చోట విద్యకు విలువలేనటువంటి చోట
రాజు కరుణించని చోట విద్యకు విలువలేనటువంటి చోట అదే విధంగా గుణకోవిదులు ఉండని చోట అంటే బాగా చదువుకున్నటువంటి పండితులు లేనటువంటి చోట వివేకవంతులు ఉండకూడదు ఒకవేళ అటువంటి చోట ఉన్నట్లయితే అటువంటి వారికి మోసము జరుగుతుంది కాబట్టి మనం కూడా మిత్రులారా ఈ ప్రదేశాల్లో మనం కూడా ఉండరాదనే భావాన్ని మనం కూడా తెలుసుకోవాలి ఎందుకంటే మనము వివేకవంతులైతే ఇటువంటి చోటకు వెళ్తే మనకు మోసం జరుగుతుంది ఆ మోసం నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి అటువంటి ప్రదేశాలకు మనము వెళ్ళరాదు అని జక్కన గారు తన యొక్క సింగనామాచనికి చెప్పిన సందర్భంలో ఈ పద్యము మనం కూడా దీన్ని అనుసరిస్తే మనకు మంచి జరుగుతుంది మరి మరొక పద్యాన్ని చూద్దామా।